अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद जावेद हूं और आप देख रहे हैं मेरा यूट्यूब चैनल ASJ न्यूज़। अस्सलाम वालेकुम नाज़रीन, ASJ न्यूज़ में आप सभी का इस्तकबाल है। तेलंगाना में एक और लॉकडाउन के सोशल मीडिया पर अफवाहों के पेश नज़र 26 मार्च 2021 को रियासती असम्बली के जारी अजलास में वज़ीर आला के चंद्रशेखर राव ने वज़ा किया है कि तेलंगाना में लॉकडाउन नहीं होगा, लेकिन उन्होंने हैदराबाद आवाम से कोरोना वायरस से बचने के लिए ज़रूरी इकदाम, सोशल डिस्टेंसिंग बरकरार रखने, गवर्नमेंट गाइडलाइंस फॉलो करने, मास्क पहनने, सैनिटाइज़र का इस्तेमाल करने की हिदायत दी और कहा इस्तेमाल से एहतियात करें। तेलंगाना चीफ मिनिस्टर KCR ने स्कूलों से मुतालिक कहा कि स्कूल ज़्यादा अरसे तक बंद नहीं रहेंगे। आइए देखते हैं ASJ न्यूज़ की ये ख़ास रिपोर्ट। हर अहम और ख़ास खबर के लिए ASJ न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్షుడు. నో మోర్ లాక్డౌన్. లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు. అంత గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు, తొందరపాటు నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి బెంబేలు ఎత్తేటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కొంచెం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, కొద్దిగా పరిశుభ్రంగా ఉండి, శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మూడాలని పెళ్లిళ్ళు జరుగుతలు, మే వరకు పరిస్థితులు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫంక్షన్స్లో కూడా కొద్దిగా గ్యాదరింగ్స్ తగ్గించుకొని మాస్ ఊరేగింపులు ఇట్లాంటివి కొన్ని తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.